రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. పత్తి పంటలో మీకోసం ఒక అద్భుతమైన స్ప్రేని అయితే తీసుకొచ్చాను. దీని ద్వారా ఏంటంటే మంచి పెరుగుదల అయితే వస్తుంది, మంచి గ్రీనెస్గా వస్తుంది, మంచి పెరుగుదల సైడ్ కొమ్మలు విపరీతంగా వస్తాయి. మనము ఎప్పుడైనా సరే ఈ పత్తిని మంచిగా పెరుగుదల తేవడానికి, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఈ టైంలోనే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. మనకు సైడ్ బ్రాంచెస్ ఎంత ఎక్కువ వస్తే కాయలంతా ఎక్కువగా వస్తాయన్నమాట. సో దిగుబడి కూడా మనకు పెరుగుతుంది. కాబట్టి ఈ గ్రోత్ ప్రమోటర్ పెరుగుదలకి, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి మనం ఈ టైంలోనే స్ప్రే చేసుకోవాలి. మొక్క ఎదిగే దశ కాబట్టి ఈ టైంలో స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మనము తర్వాత మనము పూత కాత కాయ దశలో గ్రోత్ ఇది గ్రోత్ రావడానికి స్ప్రే చేసుకుంటే అంత ఎఫెక్ట్ అయితే కనిపించదు. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు కానివ్వండి అవి కాయలే తీసుకుంటాయి ఎక్కువ, గ్రోత్ రావడానికి ఎంతగా ఎఫెక్ట్ అయితే చూపించదు. కాబట్టి ఈ టైంలోనే మొక్కను హైట్ పెరిగే విధంగా, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ విధంగా వచ్చే విధంగా మనము స్ప్రే చేసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అధిక దిగుబడి రావడానికి. నేను ఈ పెరుగుదలకి, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి అదేవిధంగా ఈ సకింగ్ వేస్టేస్, ఈ తామర పురుగు, ఈ తెల్లదోమ, పచ్చదోమ వీటిని కంట్రోల్ చేయడానికి వన్ ఓన్లీ ఒకటే మందండి. నేను చాలా మంచిగా అనిపించింది అందుకే ఈ వీడియో చేశాను. ఇది అస్ట్రా అగ్రిటెక్ వరది అల్విన్ అండి. చాలా మంచిగా పనిచేసింది. ఇది 250 ml వచ్చేసి మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి 800 నుంచి 850 వరకు ఉంటుంది. ఇందులో ఉండే కాంపోజిషన్ ఏంటంటే హైడ్రోలైజ్డ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అండి, 25% కలిగి ఉంది. అదేవిధంగా క్యారియర్స్ వచ్చేసి 25%, అదేవిధంగా పిల్లర్ మీడియా ఇది వచ్చేసి 50%. అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది పత్తి పంటలో తెలుసుకున్నట్లయితే, ఇది వచ్చేసి నాచురల్లీ డెరివ్డ్ ప్రొడక్ట్ అండి. ఇది మొక్క ఆరోగ్యంగా శక్తివంతంగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది సకింగ్ పెస్టెస్ చెప్పాను కదా, థ్రిప్స్, తామర పురుగు, మైట్స్ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఇది పెనుబంక సమస్య అంటే ముడత సమస్యని ఇది క్లియర్గా చేస్తుంది. మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది 1.5 ml టు 2 ml 1 లీటర్కి నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీనిని మనము చిల్లీలో, అదేవిధంగా కాటన్తో పాటు చిల్లీలో, టమాటో, అన్ని రకాల పంటల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది అస్ట్రా అగ్రిటెక్ వరది ఆల్వినో. మీ యొక్క మీ దగ్గర ఫెర్టిలైజర్ షాప్లో ఈ ప్రోడక్ట్ దొరికితే స్ప్రే చేయండి. ఇది లేదు అనుకుంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఉంది కదా, హైడ్రోలైజర్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, క్యారియర్స్, పిల్లర్స్ మీడియా అని సేమ్ కంటెంట్ కలిగిన వేరే ప్రోడక్ట్ ఉన్నా కానీ స్ప్రే చేసుకోండి, నో ప్రాబ్లము. మంచి గ్రోత్ వస్తుంది, అదేవిధంగా ఇది సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంతోపాటు మనం నేను ఫార్ములా నెంబర్ 6 స్ప్రే చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎదిగే దశ కాబట్టి పోషకాల లోపం కాకుండా ఉండడానికి నేను ఫార్ములా నెంబర్ 6 ఎంచుకున్నాను. ఏంటంటే స్వర్ణ పల్స్ వరిది మ్యాక్సిల్ అండి. ఇది ఇందులో మనకు ఇది ఇనార్గానిక్ లిక్విడ్ గ్రోత్ ప్రమోటర్ అన్నమాట. ఇది ఇందులో ఈ ఫార్ములా నెంబర్ 6 ఏంటంటే జింకు, మ్యాంగనీసు, బోరాను, ఐరను, మాల్బిడినము, కాపరు ఇవి కలిగి ఉన్నాయన్నమాట. మొక్క మంచిగా పెరగడానికి, మంచిగా గ్రీనిష్గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వచ్చేసి మనం 500 ml వచ్చేసి మనం ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది మొక్క ఎదగడానికి. దీనికి కాంబినేషన్గా అయితే ఇది స్ప్రే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా సరే గ్రోత్ అనేది, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి మనము 35 to 45 days పత్తి పంటలోనే స్ప్రే చేసుకుంటే మనకు మంచిగా సైడ్ బ్రాంచెస్ వస్తుంది. ఎందుకంటే మనకు కొమ్మలు పెరిగితే కాయలు పూత పెరుగుతుంది, కాయలు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే మనము ఇది గ్రోత్ రావడానికి సంబంధించిన ప్రొడక్ట్స్ స్ప్రే చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.